దెబ్బ తీయలేని వాడు మగాడే కాదు. వెళ్ళు, వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి ఒప్పించు. అప్పుడేగా పెళ్లి జరుగుతుంది. సిగ్గులేదు నీకు? వాణ్ణెందుకన్నా అనవసరంగా తిడతావు? ఆ నా కొడుకుని ఆ రోజు లేపేశావాణి. వాడి చావుని మీరే ఆపారు. రే, వాణ్ణి లేపేయడం ఎంతసేపు? చిటికలో పనిరా. కొంచెం డబ్బులు పడేస్తే ఎవ్వరికీ తెలియకుండా వాణ్ణి సైలెంట్గా లేపేయడానికి మన సర్కిల్లోనే మనుషులున్నారుగా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుగో నుంచున్నాడే వీడి వల్లే ఆ కృష్ణ జీవితం నాశనమైందని నా కూతురు నమ్ముతోంది. అందువల్ల మీరు కొన్నాళ్ళు నోరు మూసుకుని ఉండండి, అది చాలు. ఈ రోజు పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇంతకు మించి 4 సంవత్సరాలు మేం వెయిట్ చేయలేము. తను ఒప్పుకుంటే వచ్చే ఆదివారం నిశ్చితార్థం. దాంతో వీడికి తనకి సగం పెళ్ళైనట్టే. అందుచేత నీ కూతురు అభిప్రాయం తెలుసుకుందాం. ఇష్టం లేకపోతే ఇంతటితో వదిలేద్దాం. ఏమంటారా? మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటి? మీరు చేసిన అన్ని పనుల్లో నేను తోడుగా ఉన్నాను కదా, ఇందులోనూ అంతే. వాళ్ళిప్పుడు నిశ్చితార్థమే కదా పెట్టుకోమంటున్నారు, అందులో నీకేమిటమ్మా అభ్యంతరం? ఇప్పుడు కూడా మీరు మొండి పట్టు పడితే సుధీర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక అబ్బాయిని చూపించారు. నేను కాదనకుండా ఒప్పుకున్నాను. నన్న నేను మీ కూతుర్ని నాకు థర్డ్ రేటెడ్ క్రిమినల్ కట్టబెట్టాలని చూస్తారా? ఒక అమ్మాయి భార్యగా ఒకరితో కాపురం చేయాలంటే వాళ్ళు మంచి లక్షణాలు ఏదో ఒకటైనా ఉండాలి. సుధీర్ దగ్గర అలాంటిది ఏముంది? వాడి వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోయారో తెలుసా? ఏ తప్పు ఎరగిన కృష్ణకుమార్ జీవితం నాశనమైంది సుధీర్ వల్ల మాత్రమే. అలా ఎంతమంది నాశనమయ్యారో. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మీకు అవమానంగా ఉండొచ్చు, నాకు కాదు. డాడీ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒక రౌడీని పెళ్లి చేసుకుని మనసాక్షికి విరుద్ధంగా అతనితో నేను కాపురం చేయను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా మాట వింటేనే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే మెడపట్టి బయటికి గెట్టేస్తాను. ఏమిటండి, అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. హలో. రంగల్లో హేమ అన్న ఒక ఫ్రెండ్ ఉంది. ఇంటర్ దాకా మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. మొట్టమొదటిసారి నేను క్లాసులో చూసింది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలకి తెలుసో తెలియకో నేను కారణమయ్యాను. ట్రైన్ ఎన్నింటికి? 10:30కి. కృష్ణ, ఒక నిమిషం ఎటు వస్తావా? ఒక్క నిమిషం అంజనా. ఇలా చూడరా, పెద్ద కుటుంబంలో బాగా వసతిగా బతికిన అమ్మాయిరా తను. ఇప్పుడు తను బయటకు రావడానికి కారణం నువ్వేరా? అరే, ఎవరెవరితో ఉన్నా గొడవ పడచ్చు, పగ తీర్చుకోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. అందుకని మనం ఇతరుల జీవితంతో ఆడుకోకూడదురా. నువ్వు సుధీర్తో పోటీ పడి గెలవటానికి అంజనా జీవితాన్ని పణంగా పెట్టావు, నిజమే కదా? కాదనగలవా చెప్పు. కృష్ణ, 4 ఏళ్ల తర్వాత జరగాల్సిన సుధీర్ అంజనాల పెళ్లి సడన్ గా నెక్స్ట్ వీక్ నిశ్చితార్థం ఉన్న స్టేజ్కి వచ్చింది. అందువల్లే తను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. నా మాట విను, తొందరపడి తను ఇక్కడి నుంచి పంపించేయద్దు. నిదానంగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. అంజనా, రా. ఎక్కడికి? జీవితం అంటే భయపడి పారిపోవడం కాదు, బతికి చూపించడం. నిన్ను తిట్టింది పరాయి వాళ్ళు కాదుగా, మీ అమ్మ నాన్నే కదా. 2 రోజులైన తర్వాత వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలి. వరుణ్, బైక్ నేను తీసుకెళ్తాను, రా, వెళ్దాం. తనేంటరా వాడుతూ వెళ్తుంది?
కృష్ణ సుధీర్. లగేజ్ వరుణ్ తెస్తాడు, ఏమైనా ఉంటే ఫోన్ చేయి. నాకు తెలీదు. రై, నీకు తెలియకుండా వాడు ఎక్కడికి వెళ్ళలేడు. చూపరా, ప్రామిస్ గా నాకు తెలీదు. వాడిని చూసే 2 రోజులు అయింది. సరే, వాడు ఎక్కడున్నాడో నీకు తెలీదు, ఒప్పుకుంటాను. కానీ వాడు అక్కి లేకుండా నీకు తెలుసు కదా, చెప్పు. లేదంటే నీ చెయ్యి నీ బాడీ నుంచి వేరైపోద్ది.